సో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఎఫ్టీపీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం మీ వీడియోస్ సజెస్టెడ్ వీడియోస్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూడొచ్చు, మీరు నా అనాలిటిక్స్ అయితే చూస్తున్నారు. సో నాకు 24% ఆఫ్ ట్రాఫిక్ అనేది యూట్యూబ్ సెర్చ్ అనేది నాకు 72% అనేది ఇస్తుంది. అండ్ 24% ట్రాఫిక్ అనేది నాకు సజెస్టెడ్ వీడియోస్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో ఇవాటి వీడియోలో మన వీడియోస్ వేరే వాటి వీడియోస్ దగ్గర సజెస్టెడ్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం ఇవాటి వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎన్వర్క్ చూడండి గాయస్. వీడియో ఎన్వర్క్ చూసిన తర్వాత వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మేము చూసుకున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రమోట్ చేయబోయే ఛానల్ వచ్చేసి విఆర్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. సో తిను మనం యూట్యూబ్లో అయితే చూస్తూ ఉంటాం. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉంటారు చాలామంది. సో సేమ్ దీని కూడా అట్లే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఒకసారి విజిట్ చేయండి గైస్. ఒకసారి విజిట్ చేసి మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు కూడా ఇలాగే ఛానల్ ప్రమోట్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రమోట్ యువర్ ఛానల్ అనేసి లింక్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఉన్న ప్రాసెస్ ఫాలో అయితే మీరు కూడా మీ ఛానల్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనకి సేమ్ కంటెంట్ ఉండాలన్నమాట. సో మీ వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ కింద సజెస్టెడ్గా వెళ్ళాలి అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ వీడియోస్ సేమ్ కంటెంట్తో ఉండాలి, ఓకేనా? సో ఇప్పుడు నేను యూట్యూబ్ గురించి రిలేటెడ్ టాపిక్స్ పైన వీడియోస్ అయితే తీసుకు ఉంటాను. సో నా వీడియోస్ కింద సజెస్టెడ్ వీడియోస్లో ఏమొచ్చి ఉంటాయంటే సేమ్ నా వీడియోకి సజెస్టెడ్ నా టాపిక్కి సజెస్టెడ్ వీడియోసే ఉంటాయన్నమాట. సో లైక్ టిప్స్ టు గెట్ వీడియోస్ ఇంటూ సజెస్టెడ్ కదా, కింద చూడండి మీరు యూట్యూబ్ ఎస్సీ వన్ ఉంటుంది, లేకపోతే మోనటైజేషన్ ప్రాబ్లమ్స్ అని ఉంటుంది. సో ఇట్లా యూట్యూబ్కి సంబంధించిన కంటెంటే నా వీడియోస్ కింద సజెస్టెడ్లోకి వస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు నా వీడియోస్ కూడా ఈ వీడియో కింద నా వీడియో కూడా సజెస్టెడ్లో ఉంటుంది. ఎందుకు అంటే డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అనమాట. సో ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుతున్నట్టయితే యూట్యూబ్ ఎంత చెక్ చేస్తుందంటే 40% ఆఫ్ డిస్క్రిప్షన్ సేమ్గా ఉంటే మనని సజెస్టెడ్ వీడియోస్లోకి చేస్తుంది అనమాట. ఎట్లా అంటే యూట్యూబ్ అనేది డిస్క్రిప్షన్ని 40% చెక్ చేస్తుంది గైస్, ఓకేనా? సో డిస్క్రిప్షన్ 40% చెక్ చేసి మనకంటే మన డిస్క్రిప్షన్ కనుక రిలేటెడ్గా 40% రిలేటెడ్గా ఉంటే మన వీడియోస్ ఆటోమేటిక్గా సజెస్టెడ్లోకి వెళ్తాయి అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను నా ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో కింద సజెస్టెడ్గా వచ్చిన ఒక వీడియోని చూడండి. సో ఆ వీడియో కూడా నా డిస్క్రిప్షన్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఐ మీన్ రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను రిలేటెడ్గా రాసే 40% ఆఫ్ డిస్క్రిప్షన్ ఏంటి, ప్రమోట్ యువర్ ఛానల్ అనేసి, అండ్ న్యూ యూట్యూబర్స్ ప్లేలిస్ట్ ఒకటి ఉంటుంది, అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఈ 3 అనేవి కామన్గా ఉంటాయన్నమాట. మీరు ప్రతి వీడియోలో చూడొచ్చు ఈ 3 థింగ్స్ అనేది కామన్గా ఉంటాయి. సో అందువల్ల ఏం చేస్తుంది అంటే డిస్క్రిప్షన్ సేమ్గా ఉందని చెక్ చేస్తుంది అనమాట. సో డిస్క్రిప్షన్ సేమ్గా ఉంది. ఇప్పుడు ట్యాగ్స్. సో ట్యాగ్స్ కూడా చూసినట్టయితే మనకి 30% ఆఫ్ ట్యాగ్స్ అనేది యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది అనమాట. సో డిస్క్రిప్షన్ 40-50% చెక్ చేస్తుంది, అండ్ ట్యాగ్స్ వచ్చేసి 30-40% చెక్ చేస్తుంది అనమాట. సో నేను ట్యాగ్స్ కూడా రిలేటెడ్గా ఉండే ట్యాగ్స్ పెడతాను అనమాట 30-40%. సో నేను ఏం పెడుతున్నా అంటే చూడండి, ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి ఎఫ్టీపీ టెక్ ఇన్ తెలుగు, అండ్ టెక్ ఇన్ తెలుగు, టెక్ ఇన్ తెలుగు. సెకండ్ చూడండి, టెక్ ఇన్ తెలుగు. సో ఇది ఒక 5 ట్యాగ్స్ అయినాయి. అండ్ ఇంకా ఏంటి అంటే టెక్ అప్డేట్స్, టెక్ ఇన్ఫర్మేషన్, న్యూ యూట్యూబర్ టిప్స్, న్యూ యూట్యూబర్ ట్రిక్స్ ఫర్ న్యూ యూట్యూబర్స్ అంతే. సో ఈ 10 ట్యాగ్స్ అనేది నేను కామన్గా ఉంటుంది అనమాట. నేను ప్రతి వీడియోలో నేను ఈ 10 ట్యాగ్స్ అనేది కామన్గా యాడ్ చేస్తూ ఉంటాను. సో దీనివల్ల ఏం చేస్తుందంటే డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ కామన్గా ఉంటాయి అంటే దాన్ని. సో ఇట్లా మనకి యూట్యూబ్ అనేది రిలేటెడ్ ఉన్న డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ని చెక్ చేసి అప్పుడేం చెక్ చేస్తుందంటే, సో ఈ వీడియో యూట్యూబ్ ఛానలే కాబట్టి ఈ వీడియో ఈ వీడియో కింద వచ్చే వీడియోని సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా చూడండి రా బాయ్, ఇది కూడా వీడి ఛానల్దే అని చెప్పేసి వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మనకి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తూ వస్తుంది అనమాట. సో అర్థమైన అనుకుంటున్నాను, మనం డిస్క్రిప్షన్ 40% సేమ్గా రాయాలి, అండ్ ట్యాగ్స్ 30-40% రిలేటెడ్గా పెట్టాలి, అండ్ సేమ్ కంటెంట్. సో ఈ 3 థింగ్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయినట్టయితే మీ వీడియో అనేది వేరే వాళ్ళ వీడియోస్ కింద సజెస్టెడ్గా వెళ్తుంది, అండ్ మీ వీడియోస్ కిందే సజెస్టెడ్గా రావడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇది గైస్ వీడియో నచ్చినా కూడా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయమని చూసుకున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, అండ్ జై హింద్.